మరో మనమే జగన్ చెప్పింది సాధ్యమేనా వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎక్కడ మీటింగ్ జరిగినా ఈసారి గెలిస్తే ముప్పై మనమే అధికారంలో ఉంటాం అనే వ్యాఖ్యలు చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలను ఉద్దేశించి ప్రతిసారి అదే మాట చెబుతున్నారు వైసీపీ శ్రేణులను ఉత్సాహపరచడానికి అలా చెబుతున్నారని అందరూ భావిస్తున్నారు కానీ అది జగన్ మనసులో మాటే అని సన్నిహితులు అంటున్నారు అయితే జగన్ చేస్తున్న ఆ వ్యాఖ్యలపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి ముప్పై ఏళ్ళ పాటు మనమే అధికారంలో ఉంటామనే వ్యాఖ్యల వెనుక ధీమా ఏమిటో అర్థం కావటం లేదని అంటున్నారు ఇండియాలో అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా ఉన్న పవన్ చామింగ్ సిక్కింలో ఇరవై నాలుగు జ్యోతి బస్ పశ్చిమ బెంగాల్లో ఇరవై మూడేళ్లు నవీన్ పట్నాయక్ ఒడిస్సాలో ఇరవై రెండేళ్లు ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి కొనసాగారు వారు పాలించిన పాలిస్తున్న రాష్ట్రాల్లో వారికి సరైన ప్రతిపక్షం లేదు అంతేకాకుండా ప్రత్యామ్నాయాలు కూడా లేకపోవడంతో ప్రజలు వరుసగా గెలిపిస్తూ వచ్చారు పశ్చిమ బెంగాల్లో ఎప్పటికైనా తమకు తిరిగే లేదని సిపిఎం పార్టీ అనుకుంది కానీ మమతా బెనర్జీ రూపంలో వచ్చి అసలు కోలుకోలేని దెబ్బతీసింది ఇక సిక్కింలో కూడా అదే పరిస్థితి పవన్ చామింగ్ ఇరవై నాలుగేళ్ల పాటు తిరుగు లేకుండా పాలించారు కానీ తన పార్టీకి చెందిన ప్రేమ్ సింగ్ తమాంగ్ బయటకు వెళ్లి వేరే పార్టీ స్థాపించి సీఎం అయ్యారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతిపక్షాల భయం లేదు కానీ బీజేపీ అతన్ని గద్దెదించేందుకు ప్రయత్నంలో ఉంది పశ్చిమ బెంగాల్ సిక్కిం ఒడిశా లాగా దక్షిణాదిలో ముఖ్యంగా ఏపీ తమిళనాడులో రాజకీయాలు చేయడం కష్టమేనని వ్యాఖ్యలు వస్తున్నాయి తమిళనాడులో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా వరుసగా రెండోసారి ఎవరికీ అవకాశం ఇవ్వరు ఇటీవల జయలలిత రెండు వేల పదకొండు రెండు వేల పదహారులో వరుసగా గెలిచారు అయితే ఆమె మరణించిన తర్వాత ఏఐడిఎంకేను సమర్థవంతంగా నడిపించే నాయకుడే రాలేదు దీంతో డిఎంకే అధికారంలోకి వచ్చింది స్టాలిన్ పాలన పట్ల ప్రస్తుతం ప్రజలు అసంతృప్తిగానే ఉన్నా వచ్చేసారి గెలిపిస్తారో లేదో అనే అనుమానాలు ఉన్నాయి అయితే అక్కడ ఆయనకు సరైన ప్రతిపక్షం లేకపోవడం కలిసి వస్తోంది కానీ ఏపీలో అలాంటి పరిస్థితి ఉందా తిరిగి లేకుండా ముప్పై ఏళ్లు పాలించడం అంత ఈజీనా అంటే కాదు అని ఎవరిని అడిగినా చెప్తారు మరి సీఎం జగన్ ధీమా ఏమిటని అందరూ అనుకుంటున్నారు ఏపీలో జగన్కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు మాత్రమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి విస్తృతంగా తిరుగుతున్నా అతడు వెనుక ఉన్నది చంద్రబాబే అని జగన్కు తెలుసు ఈసారి కనుక చంద్రబాబు ఓడిపోతే ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే అని చెప్పుకోవచ్చు చంద్రబాబు కూడా నాకు ఇవే ఆఖరి ఎన్నికలు గెలిపించండి ప్లీజ్ అంటూ హింటిస్తున్నారు వయోభారంతో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు యాక్టివ్ గా ఉండరని నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీని నడిపించేంత సమర్థత లేదని జగన్ అంచనా వేస్తున్నారు ఒక్క ఛాన్స్ అంటూ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అభివృద్ధి పనుల విషయంలో కాస్త వెనుకబడిన పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పోలవరం పూర్తయితే తనకు తిరిగే ఉండదని జగన్ అనుకుంటున్నారు ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీని ఎదుర్కొని అధికారంలోకి వస్తే తనకు తిరిగే ఉండదని భావిస్తున్నారు ముప్పై ఏళ్ళు అంటూ పైకి చెబుతున్నా అదంతా పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికే అని అయితే ఆ తర్వాత మరో దఫా గెలిచే అవకాశాలు మాత్రం ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు అయితే చంద్రబాబు కనుక ఈసారి ఓడిపోతే రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అందుకే కుప్పంలోనే చంద్రబాబును ఓడించి ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని జగన్ వ్యూహం సిద్ధం చేస్తున్నారు ఈసారి ఆయన్ను అసెంబ్లీలోకే అడుగుపెట్టనీయకుండా వైసీపీ అధికారంలోకి వస్తే కొన్నేళ్ల పాటు పార్టీకి తిరుగు ఉండదని జగన్ అంచనా వేస్తున్నారు అందుకే పదే పదే ఈసారి గెలిస్తే ముప్పై ఏళ్లు మనమే అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు గెలిస్తే ముప్పై ఏళ్లు ఏమో గాని మరో తఫా ఆయనకు తిరుగు ఉండదని మాత్రం చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ నారా లోకేష్లు పూర్తి స్థాయి రాజకీయం చేసి నిజమైన సమస్యల మీద పోరాటాలు చేస్తే తప్పకుండా వైఎస్ జగన్ కు ప్రత్యామ్నాయులుగా మారతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అయితే చంద్రబాబు గైడెన్స్ లో వాళ్ళిద్దరూ పనిచేయడం కారణంగానే పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారని అంటున్నారు ఏదేమైనా జగన్ వ్యాఖ్యలు కొంతమేరకు వాస్తవమే అయినా ఆయన ఈసారి గెలవడానికి మాత్రం పూర్తి శక్తియుక్తులను ప్రదర్శించాల్సి ఉంటుంది